ఏదైనా పొడవుగా ఉండే వస్తువును నేలపై నిటారుగా నిలబెట్టడం అసంభవం. కానీ గ్రహణం సమయంలో మాత్రం ఇంట్లో ఉండే రోకలి నేలపై నిటారుగా ఎలాంటి సహాయం లేకుండా నిలబడుతుంది. గ్రామాల్లో గ్రహణ సమయాన్ని లెక్కించేందుకు పూర్వీకులు రోకలి పద్ధతిని పాటించేవారు. పూర్వం సమాచార వ్యవస్థ, టీవీలు లేకపోవడంతో గ్రహణం పట్టు విడుపు తెలుసుకునేందుకు రోకలిని నీటి పళ్ళెంలో నిలబెట్టేవారు. గ్రహణం పట్టే సమయంలో రోకలి నేలపై నిటారుగా నిలబడుతుంది, అంటే ఆ సమయంలో గ్రహణం పట్టడం అని. మళ్ళీ తిరిగి రోకలి కింద పడిపోతే గ్రహణం విడుపు అని పసిగట్టేవారు. ఇప్పటికీ పల్లెటూళ్లలో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. శాస్త్రం ప్రకారం గ్రహణం పట్టు విడుపు గురించి రోకలిని నిలబెడతారు. మరి దీని వెనుక సైన్స్ ఏం చెప్తోంది అంటే, ఏదైనా వస్తువు పడిపోకుండా నిలబెట్టడం అన్నది కష్టం, కానీ అసాధ్యం కాదు. భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల దానికి కలిగే భారం దాని బేస్ నుంచి పయనించాల్సి ఉంది. పొడవు ఎక్కువగా ఉండి పీఠం వైశాల్యం తక్కువగా ఉండే రోకలి లాంటి వస్తువును పడకుండా నిలబెట్టడం కొంత కష్టమైన పని, కానీ ప్రయత్నిస్తే నేల మీద లేదా ఏదైనా పళ్లెంలో నిలబెట్టవచ్చు. గ్రామాల్లో ఇప్పటికీ చాలామంది సన్నని కర్రలను అరచేతిలోనూ లేదా చూపుడి వేలుపైన బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. విశ్వంలోని ప్రతి రెండు వస్తువుల మధ్య పనిచేసే ఆకర్షణ బలాన్ని గురుత్వాకర్షణ బలం అంటారు. గ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే రేఖపైకి వస్తారు. దీంతో సూర్యుడు, చంద్రుడు మధ్య ఉండే గురుత్వాకర్షణ ఒక్కటవుతుంది. అది భూమిని ఆకర్షిస్తుంది. ఆ బలం వస్తువులపై పనిచేసే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేక దిశలో పనిచేస్తుండడం వల్ల రోకలిని నిలబెట్టడం సులభమవుతుంది. కొంతమంది నేలపై రోకలిని నిలబెడితే మరికొంతమంది పళ్లెంలో నీళ్లు పోసి రోకలిని నిలబెడతారు. అప్పుడు నీటి అణువుల వల్ల ఏర్పడే అతిసివ్ ఫోర్సెస్ కూడా ఇందుకు దోహదపడతాయి. అందుకే గ్రహణ సమయంలో రోకలి నిటారుగా నిలబడుతుంది.